ప్రియులారా, ఆదికాండం 5వ అధ్యాయం 22. ఆదికాండం 5వ అధ్యాయం 22. హనోకు మెతూషరను కరిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. దేవునితో నడుచుచు, నేను నా సంసార జీవితాన్ని నడిపిస్తున్నాను అని ఎవరైనా అనగలరా అండి? ప్రపంచంలో పెళ్లి మాటల దగ్గర నుంచి పెళ్ళైనంత వరకు దేవుడు అనే పదం వాళ్ళకి వినబడదండి. వాళ్ళ మాటలు, వాళ్ళ మంచి చెడ్డలు, ఇవన్నీ వాళ్ళు మాట్లాడుకొని బంధువులు, మిత్రులు అందరితో పాటు సంతోషించే ఆలోచనలోనే ఉంటారు తప్ప, దేవునితో నడుచుకుంటూ మొదటి బిడ్డను కన్నాను, దేవునితో నడుచుకుంటూ రెండవ బిడ్డను కన్నాను, దేవునితో నడుచుకుంటూ ఆడపిల్లను కన్నాను, దేవునితో నడుచుకుంటూ మగపిల్లను కన్నానని ఎవరైనా అంటారండి? అంటే వాళ్ళ కుటుంబంలో దేవునితో నడుచుటనే దానికి మొదటి స్థానం ఇచ్చి, దేవునితో నడుచుకుంటూ సంసారం చెయ్యాలి, దేవునితో నడుచుకుంటూ కాపురం చెయ్యాలి, దేవునితో నడుచుకుంటూ ఉద్యోగం చెయ్యాలి, దేవునితో నడుచుకుంటూ పిల్లలను చదివించాలి, దేవునితో నడుచుకుంటూ ఇల్లు కట్టుకోవాలి, దేవునితో నడుచుకుంటూ భూమి మీద వాళ్ళ అవసరాల కోసం ఏం చేసుకుంటున్నారు అనేది మనం ఆలోచిస్తే, దేవునితో నడుచుకుంటూ ఇవన్నీ చేయటం లేదండి వాళ్ళు. దేవుడు గుర్తుకురాడు, ఒక ఇల్లు కట్టుకున్న దేవుడు గుర్తుకురాడు, పిల్లల కన్నా దేవుడు గుర్తుకురాడు, ఉద్యోగం ఉన్నా దేవుని గుర్తుకురాడు, కుటుంబ జీవితంలో దేవుడు గుర్తుకురాడు. నిజంగా హనోకు మరి ఆయన తరంలో ఎంత గొప్ప క్యారెక్టర్ ఆయనకు ఉందో మీరు ఆలోచించండి. అదే నోవా గురించి చదువుకున్నాం, నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో నడిచినవాడు నోవాకు. నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో నడిచినవాడు హనోకు. హనోకు మెతూషలను కన్న తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచ్చు కుమారులను కుమార్తెలను కనెను. మొదటి కుమారుడు మెతూషల 969 సంవత్సరాలు బ్రతికాడాయన. అంటే ఆయన తరంలో ఒక ఉన్నతమైన కొడుకుని దేవుడికిచ్చాడు ఆయనే మెతూషల. ఎంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని, నా పిల్లల్ని దేవుని కొరకు పెంచాలి, నేను దేవునిలో ఉంటూ దేవుని కొరకు పెంచాలి, నేను దేవునిలో లేకుండా నా పిల్లలు దేవుని కొరకు పెంచాలి, అది మంచిది కాదండి ఆ పద్ధతి. మనం దేవునిలో ఉంటూ బిడ్డను కనాలి, కనిన బిడ్డను దేవునిలో పెంచాలి. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనన ఉన్నది చూడండి. నడుచుచు అంటే ప్రతిదీ దేవుడే అనమాట. ఇక తెల్లవారు లేచినప్పటి నుంచి వాళ్ళు రాత్రి విశ్రాంతికి వెళ్ళినంత వరకు దేవుడు, 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 దేవుడు అనుకునే ఉన్నాడండి ఈ హనోకు తరంలో. నిజంగా ప్రథమ ఫలం దేవుడిచ్చిన కుమారుడు మెతూషెల. దేవుడు అతనికిచ్చిన ఆయుష్ 969, దీర్ఘాయుష్. నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడివై బ్రతుకునాయన అని దీవిస్తారు. ఎవరైనా పెద్దవాళ్ళకి పాదాభివందనాలు చేస్తారు చూసారా?
లేదంటే పెళ్ళైన కొత్త జంట పెద్దవాళ్ళకి పాదాభివందనాలు చేస్తుంటారు కదా, అప్పుడు వాళ్ళ నోట వచ్చే మాట దీర్ఘాయుష్మానుభవ అంటారు. ఎక్కువ కాలం జీవించు. ఎందుకు ఎక్కువ కాలం? దేవునికి ఆ తరంలో నువ్వు నిలబడిన వాడవవుతావు. అమెరికాలో చాలా ఘోరం జరిగిపోయిందండి నిన్న. 5 రాష్ట్రాలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో, 5 రాష్ట్రాలు. ఈ 5 రాష్ట్రాల్లో 24 టార్నడోలు, సుడిగాలు గుడ్రంగా తిరుగుతుంది, భూమి మీద ఉన్నవన్నీ పైకెత్తేస్తుంటుంది. భూమి మీద ఉన్న వాటిని పైకెత్తటంలో రైలు తరక చక్రాలు కూడా గాడిలు తెప్పాయి. అంటే ఇనప చక్రాలు కదండి రైలు, ట్రైన్లు కొన్న చక్రాలు. ఆ పట్టాకి ఈ పట్టాకి మధ్యన ఒక పెద్ద ఇనప కడ్డి బిగించుంటుంది 2 చక్రాలకే. అలాంటివి కదిలిపోయాయి, ట్రాక్ తప్పి పక్కన పడిపోయాయి. అంటే ఎంత ప్రెషర్ వచ్చింటుంది ఆ గాలిలో. అమెరికా పుట్టినప్పటి నుంచి అమెరికా చరిత్రలో ఒక్కరోజు 5 రాష్ట్రాల్లో ఈ టార్నడోలు రావటం అనేది జరగలేదట అమెరికా చరిత్రలో. విపత్కర పరిస్థితులు, 100 మంది పైగా చచ్చిపోయారంటే. ఇల్లులు ఇల్లు కప్పులు లేచిపోయండి పైకి, ఫ్యాక్టరీ తాలూక కప్పులు పైకి లేచిపోయండి. విషాదకరమైన రోజుటండి అమెరికాకి. ఒక పక్క కరోనా శవాలు, 5 రాష్ట్రాల్లో 24 టార్నడోలు, ఒక్కసారి సుడిగాలులు ఇలాగ ఆకాశం వైపు వెళ్తుంటాయి, లాగేస్తుంటాయి భూమి మీద ఉన్న వాటిలన్నింటిలోని. అలాంటిది రైలు చక్రాలను కూడా లాగేస్తుందంటే ఒక ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ ధ్వంసం అయిపోయింది. నీ తరంలో ఇలాంటి పరిస్థితుల్లో నమ్మకంగా ఉంటారా? నమ్మకంగా ఉంటారండి. అసలు అమెరికాకి ఎందుకు ఈ పరిస్థితి కలిగిందో ఆలోచించండి. గాడ్ బ్లెస్డ్ అమెరికా అంటారు. ఇది బ్లెస్సింగ్స్ కాదండి, దేవుడు డిస్ట్రాయ్ చేస్తున్నాడు అమెరికాని. డిస్ట్రాయ్ నీ తరంలో ఎంతవరకు నువ్వు ఉన్నావు దేవుని కోసం? ఎంతవరకు బ్రతుకుతున్నావు నీ తరంలో? నీ తర్వాత తరానికి ఎవరినైనా నిలబెట్టేసి నువ్వు విడిపోవాలి, నువ్వు చచ్చిపోవాలి. అది మన పూర్వీకులు, మన పితరుల కాలంలో జరిగిన సంఘటనలు ఇవి. ఈరోజు మనకు మార్గదర్శకాలుగా ఉన్నాయవి. ఆనాడు జరిగినటువంటి ఆ సంభవాలు ఈరోజు మన జీవితాలలో సంభవించాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. నువ్వు దేవునిలో నిలబడాలి, నీ తరానికి నువ్వు నాయకుడుగా, నీ తరానికి నువ్వు నాయకుడుగా నిలబడుతూ నా తదనంతరం ఒక తండ్రిగా, నా తదనంతరం నా పిల్లల తరం వస్తుంది, జాన్సన్ తరం వస్తుంది, ప్రసన్నబాబు తరం వస్తుంది. నేను అప్పుడే మెట్లు వేసుకున్నాను, నేను అప్పుడే మెట్లు వేసేసాను. వాళ్ళిద్దరినీ వాళ్ళ తరంలో నాయకులుగా నిలబెట్టాను. మీ తరానికి మీరే చూసుకోండి, మీ తరాన్ని, నీ కుటుంబాన్ని కాదు. నీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోని, భార్యను జాగ్రత్తగా చూసుకొని, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోని అని చెప్పడం లేదండి. అది ప్రతి వాళ్ళు చేసే పని. కానీ దేవుని పక్షాన్ని ఆ తరానికి నువ్వు ఒక నాయకుడిగా ఆయన కనబడాలి. నీ బ్రతుకు కాలం అంతా 969 సంవత్సరాలు మెతూషల దేవునికి అనుకూలంగా ఉన్నాడంటే వాట్ ఏ వండర్ఫుల్ లైఫ్ అండి. మనం బ్రతికే 60-70 ఏళ్లలోనే 1 ఇయర్ మనం దేవునికి అనుకూలంగా బ్రతకలేమండి. మీరు ఆలోచించి చెప్పండి,
ఒక సంవత్సరం దేవునికి మనం అనుకూలంగా ఉండి బతకలేం. ఎన్నో కుతంత్రాలు, ఎన్నో అబద్ధాలు, ఎన్నో మోసాలు, ఎన్నో దగాలు, ఎన్నో అబద్ధాలు ఇలాగ ఆడుకుంటూనే బ్రతుకుతుంటాం మనం. నువ్వు తరానికి నాయకుడువుక, నీ గర్భవాసం నుండి వచ్చిన వారిని ఆళ్ల తరాలకు నాయకులుగా తీర్చిదిద్దు. తండ్రిని ఏమన్నాడు ఎఫ్సీ పత్రిక చేయాలి, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక. ఎఫ్సీ పత్రిక 6:4 తండ్రులారా, 4 తండ్రులారా, తండ్రులారా తల్లులారా కాదండి, తండ్రులారా, తండ్రులారా మీ పిల్లలకు పనికిరాని విషయాల మీద కోపము రేపక. ప్రభువు యొక్క శిక్షలోను, ప్రభు యొక్క శిక్ష అంటే శిక్షణ, బైబుల్ శిక్షణ, భక్తి శిక్షణ, ప్రభు యొక్క శిక్షలోను బోధ, బోధ. దేవుడు నీకు ఏమి నేర్పించాడు, నీ తరాన వాళ్ళకి ఏం చెప్పమని నీకు చెప్పాడు, అది నీ పిల్లలకు నువ్వు నేర్పించు. ప్రభు యొక్క శిక్షలోను బోధనలోను వారిని పెంచుడి. తండ్రి ఆ బాధ్యత నీదే. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళు ఎలా తిరుగుతున్నారు ఇప్పుడున్న సమాజంలో, ఆ పిల్లలు ఎలా తిరుగుతున్నారు ఒకసారి నువ్వు ఆలోచించు. వాళ్ళను ప్రభు యొక్క శిక్షలో బోధ, బైబుల్ బోధలోను పెంచాలి, వారిని పెంచాలి, నువ్వు వారిని పెంచాలి. మన చర్చిలో కొన్ని కుటుంబాలు ఉంటాయండి, నిజంగా ఆ కుటుంబాన్ని చూసినప్పుడు చాలా ఆనందం, ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళకంటే ముందు పంపించేస్తారండి. వాళ్ళ పిల్లల్ని వాళ్ళకంటే ముందు పంపించేస్తారు. నిజంగా ఎంత ముచ్చటేస్తుందో తెలుసండి, వాళ్ళు రాగానే బద్దకించుకొని ఇంటి దగ్గర మచ్చాల మీద నిద్రపోయి లేవకుండా. ఆదివారం కదండి సెలవని, గుడి లేక గుండో లేక ఇంటి దగ్గర పడుంటారే, లేదా పిక్నిక్లు అంటూ ఇంకేదో అంటూ ఇంకేదో అంటూ రోడ్ల మీద అవారాగా తిరుగుతుంటారే. క్రైస్తవుల పిల్లలు కండి, క్రైస్తవుల తలక పిల్లలే వాళ్ళు. మరి నువ్వు ప్రభు యొక్క శిక్షణలో, ప్రభు యొక్క బైబుల్ బోధనలో పెంచుతున్నావని పిల్లల్ని నీ తదనంతరం ఆ తరానికి, వాళ్ళ తరానికి వాళ్ళ నాయకులుగా నువ్వు నిలబెడుతున్నావా? కానుక మెతూషలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు, కుమారులను కుమారులను కనెను, కుమార్తెలను నడుచుచు కంటూ ఇటు సంసార జీవితం సాగిపోతుంది. అటు దేవునితో నడుచుకుంటున్నాడు. కొంతమంది దేవునితో నడుచుకుంటే సంసార విషయంలో జాగ్రత్తగా చూడరు, అది చాలా నేరం. నువ్వు దేవునితో నడుచుకుంటున్నావు, భార్యని బిడ్డల్ని ఇంటిని సరిగ్గా చూడకపోతే అది పాపం. నీ భార్య బిడ్డల్ని సర్వం అనుకుని వాళ్ళనే నడిపించుకుంటూ ఉంటే దేవుని మర్చిపోతే అది ఇంకా ఘోరమైన పాపం. నువ్వు నీ సంసార జీవితాన్ని నడుచుకుంటూ దేవునితో నడవాలి భూమి మీద. తండ్రులారా, మీ పిల్లలను ప్రభు యొక్క శిక్షణ బోధలో పెంచాలి. పెంచుతున్నారా వాళ్ళని? వాళ్ళని మీరు అలా పెంచుతున్నారా? ఆనోకు దేవునితో నడిచిన తర్వాత, ఆనోకు దేవునితో నడుచుకుంటూ ఉన్నప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు, ఆనోకు దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందట? దేవుడు అతనిని తీసుకొని పోయెను. వాట్ ఏ వండర్ఫుల్ రెస్ట్ ఇన్ పీస్ అండి ఇది. ఎంత అదృష్టం అండి దేవునిలో కన్నుమూయటం అంటే. ఒక స్టెఫెన్ దేవునిలో కన్ను మూసాడు, ఒక యోహాను దేవునిలో కన్ను మూసాడు, అపోస్తలులు దేవునిలో కన్ను మూశారు, ప్రవక్తలు దేవునిలో కన్ను మూశారు. దేవుని పనిలో కన్ను మూయటం, దేవుని పనిలో లోకాన్ని విడిచిపెట్టడం, దేవునితో వెళ్ళిపోవటం. దేవునితో నడుస్తున్నావా? దేవుని కార్యక్రమాలను ఉద్గోపుడు. మన పిల్లలందరూ చాలా కార్యక్రమాలు చేస్తున్నారు, చాలా సంతోషం, మీటింగ్స్ పెడుతున్నారు, సెమినార్లు కండక్ట్ చేస్తున్నారు. దేవునితో నడుస్తున్నారు వీళ్ళు, దేవునితో నడుస్తున్నారు. అదే దేవునితో నడవడం అంటే, రోడ్డు మీద దేవుడు చేయబెట్టుకొని నడ్డం కాదు.
దేవుని పనులలో ఉన్నవారు దేవునితో నడిచిన వారు. 2 పేతురు 2:5 2 పేతురు 2:5 పూర్వకాలముందున్న లోకమును దేవుడు విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం భక్తి లేనటువంటి వాళ్ళందరి మీదకి జలప్రళయాన్ని రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును నీతిని ప్రకటించిన ఆ తరములోని నోవాహును ఆ నోవాహు కుటుంబాన్ని ఏడుగురిని కాపాడను. తరంలో ఒక్కడు కుటుంబాన్ని కాపాడుకున్నాడు. చూడండి, జలప్రళయం ప్రపంచం మీదకి వచ్చింది, మనుషులందరూ చచ్చిపోయారు, కానీ ఒక నోవాహు వలన తన కుటుంబం మాత్రమే, తన భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు వాళ్ళనే బ్రతికించుకున్నాడు. దేవుని పిల్లలారా, ఆలోచించండి, దేవునితో నడుస్తూ ఉన్నారా మీరు? దేవునితో నడుస్తున్నారా? మీ తరానికి తండ్రుల తరం, తండ్రులారా దేవునితో నడుస్తున్నారా? పిల్లల తరం, పిల్లలారా తండ్రి చెప్పు చేతుల్లో ఉండి మీరు కూడా చిన్ననాటి నుండి దేవునితో నడుస్తున్నారా? ఎందుకంటే మీ తరము వారికి మళ్ళీ మీరు చెప్పాలి కనుక. ఒక తరము వారు ఒక తరానికి, ఒక తరము వారు వాళ్ళ తర్వాత తరానికి, ఆ తర్వాత తరం వారు తర్వాత వచ్చే తరానికి వాక్యాన్ని బోధించ. ఈ జీవం చచ్చిపోకూడదు, ఈ వాక్యం చచ్చిపోకూడదు, ఈ వాక్యాన్ని మర్చిపోకూడదు ప్రపంచ ప్రజలు. మర్చిపోతే పోద్ది, మా జీవితం చాలా విలువైంది. ప్రపంచ దేశాలన్నీ ఈ రోజు నాశనం అయిపోతున్నాయి. ఎందుకనుకుంటున్నారు? దేవునితో నడుచుకొనకపోవుట. వాళ్ళ తరంలో వారు సాక్షులై ఉండాలన్న నిజాన్ని గాడ్ బ్లెస్ అమెరికా అని చెప్పుకుంటున్న వాళ్ళు మర్చిపోయారు. దేవుడు మా దేశాన్ని దీవించాడని చెప్పుకుంటారు అమెరికా వాళ్ళు. మరేంటిదంతా? ఎందుకు ఈ ఘోరకలి? ఎందుకు 1000 మంది శవాలు? ఎందుకు ఈ ప్రకృతి వైపరీత్యాలు? మీరు మిమ్మల్ని నిద్రపోనివ్వటం లేదు. దేవుడు మిమ్మల్ని నిద్రపోనివ్వటం లేదు. ఆయన నిద్రపోనిస్తున్నావా నువ్వు? ఈ మానవ జీవితంలో ప్రతి మనిషి దేవుణ్ణి ప్రశాంతంగా ఉండనిస్తున్నాడా? వీళ్ళ బ్రతుకులో చేసిన ఘోర అపరాధాలకైనా మండిపోతున్నాడు, బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. ఎప్పుడు చూసినా నీ గురించి ఆలోచనలే తప్ప, నాకంటూ ఒక తండ్రి, లోకానికంటూ ఒక సృష్టికర్త ఉన్నాడు సుమ్మా. ఆ సృష్టికర్తను గురించి నేను ఆలోచించాలి అని ఏ వ్యక్తి అయినా ఆలోచిస్తున్నాడా అండి? ఆలోచించటం మరి ఎలా? ఇలాంటి జ్ఞాపకాలు చేయాలనే ఇలాంటి తరగతులను దేవుడు నిర్వహిస్తాడు, మేము నిర్వహిస్తున్నాం ఈరోజు. మీరేదో మూటలు తీసుకొచ్చి ఇవ్వండి మాకు, మీరేదో కానుక పెట్టిలో చందాలు ఇచ్చేయండి అని అడిగేవాళ్ళం కాదు మేము. మేము చెప్పే ప్రతి మాట మీరు నోట్ చేసుకోండి. మీ జీవితాన్ని మార్చుకోవటానికి, మలుచుకోవటానికి. గాడ్ బ్లెస్ యూ.